హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను సడలించింది. కొన్ని విషయాలకు మాత్రం అనుమతి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని అంశాలకు మాత్రం అనుమతి లేదు, అవి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 20 తర్వాత సడలించి అనుమతించినటువంటి అంశాలు ఏంటంటే, గూడ్స్ మరియు రవాణా వ్యవస్థ దానికి అనుమతి లభించింది, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతి లభించింది, ప్రభుత్వ కార్యాలయాల్లో 30% వర్కర్స్తో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు నడిపేలాగా అనుమతి అయితే లభించింది, సాగునీటికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు కూడా అనుమతి లభించింది, ఇక గ్రామీణ ప్రాంతాలలో భవన నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతి లభించింది, అది కూడా సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ వాళ్ళు చేసుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇక యథాతథంగా బ్యాంకులు మరియు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి అనుమతి అయితే ఉంది. ఇక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ఉత్పత్తికి అనుమతి లభించింది. పౌల్ట్రీ పాల ఉత్పత్తులు వాటికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. రబ్బరు మరియు టీ, కాఫీ సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక ఆరోగ్య కేంద్రాలు, ఔషధ విక్రయాలు యథాతథంగానే కొనసాగుతాయి. ఇవి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం 20 తర్వాత సడలించి అనుమతించినటువంటి విషయాలు. ఇక కేంద్ర ప్రభుత్వం 20 తర్వాత అనుమతి లేనటువంటి అంశాలు తెలుసుకుందాం. సినిమా హాల్స్ మరియు బార్లు, షాపింగ్ మాల్స్కి అనుమతి లేదు. ఇక రోడ్ ప్యాసింజర్స్కి కూడా అనుమతి లేదు. సామాజిక మరియు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదు. క్రీడలు నిర్వహించడానికి అనుమతి లేదు. మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిలిపివేయడమైనవి, వాటికి అనుమతి లేదు. ఇక ట్యాక్సీలు, ఆటోలు నిలిపివేయబడ్డావి. శిక్షణ మరియు విద్యాలయాలు తెరుచుకోబడవు. బహిరంగ ప్రదేశాలలో గనక ఉమ్మి వేయబడితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఫ్రెండ్స్. ఈ పైన చెప్పినటువంటి అంశాలు ఏది అతిక్రమించినా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. అది ఫ్రెండ్స్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతించే విషయాలు, అనుమతి లేనటువంటి విషయాలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మనం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ లాక్డౌన్ సమయంలో మనం ఇంటి పట్టునే ఉండి మన ప్రభుత్వానికి మనం సహకరిద్దాం. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. కరోనా వైరస్పై మన పోరాటం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను.